మా శేఖర్ స్వామి ఉంటాడు. లేడీ వస్తే కూడా లేడీ హాస్టల్ సాగర్. నా పేరు డాక్టర్ సంజయ్. ఒక పైన ఎవరు ఇక్కడ మన ఇల్లు బయట దర్శనం చేసినావా? ఇక్కడ నుంచి వచ్చినావా? వచ్చినావు. పరిస్థితులలో కొన్ని దేశాలు సరి అయిన నిర్ణయం తీసుకోవాలి ఇబ్బంది అయింది. నేను రిలాక్స్ అండ్ తమ్ముడు కృష్ణ. అక్కడే జీవో మంచిగానే వస్తుంది ఇక్కడ. తిరుపతి అంత కలిసి అదే అన్నం పెడుతున్నాను జర చూస్తున్నా నీకు రాదు మంచిదో కానీ ప్రజాశ్రేయస్సు దృష్ట్యా సైన్స్ ఇదంతా చెప్తుంది కాబట్టి మీరు కూడా కొంచెం సహకరించుకుని చూడండి. డాక్టర్లు ఉన్నారు, తహసీల్దార్ గారు ఉన్నారు, ప్రజాపతిలు ఇక్కడ మండల పరిగణ డెప్యూటీసీలు సర్పంచ్ అందరు నీకు రోగం ఉంటుంది రక్త నీ రోగం ఉంటుంది నాకు తీయడం నాకు లేదా భార్య నాకు బిడ్డ లేదా నా మీద 30 మంది దవాఖాన స్టాఫ్ చూపిస్తారు ధైర్యం కూడా తింగుతాను. ఇప్పుడు నీకు ఉండదు అని కూడా పెట్టాను. ఇప్పుడు వీళ్ళందరూ సర్వీస్ చేస్తుంటే వాళ్ళ లైఫ్ తీసుకుని పెట్టే కదా. ఉదాహరణ లేదు అయినా ఎందుకు ఎత్తు మీద కోపం కాదు కదా. అట్లా మన రాష్ట్రంలో 13,000 మందిని కరీంనగర్ లో మనకి ఏమైంది దురదృష్టవశాత్తు ఇండోనేషియా నిన్న కూడా ముఖ్యమంత్రి దరిద్రుడు ఇండోనేషియాకి వెళ్ళొచ్చు మన దాంతో ఎక్కడ 10 మంది అక్కడ వచ్చారు. అచ్చిన ఉండక అక్కడ తిరిగింది ఆ 3 కిలోమీటర్ల ఏరియా అంతా కూడా క్వారంటైన్ చేసారు, రెడ్ జోన్ గా ప్రకటించారు. అది మనకు తెలుసు. అందులో కూడా దురదృష్టవశాత్తు నీ ఆఫీసర్ అదే ఉన్నది ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళొద్దన్నారు. నువ్వు అనుకోకుండా రావడం కరీంనగర్ అంతగా వచ్చినప్పుడు ఏం చెప్పారు ఉండాలన్నారు. దాంతో ఏంటంటే ఇక మరి నేను కూడా మాట్లాడినా నేను చెప్తే ఇట్లా నువ్వు ఆ ఎమోషనల్ అయితే ఇట్లుంటావేమో అని చెప్పి ఇట్లా ఐసోలేషన్ సెంటర్లో పెట్టారు. నువ్వు టెన్షన్ పడకు నేను ఉన్నా నేను బిడ్డ మీ ఇంట్లో మీ ఇంట్లో ఇప్పుడు ఎక్కడ చెప్తే నీకు అర్థం కాదు సైన్స్ నాకు అర్థమయ్యే వరకు నీకు నోరు పట్టింది. COVID-19గా పేరు పెట్టబడిన కరోనా వైరస్ డిసీజ్ 19 ఈ వ్యాధి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా
కవలింది. చైనా దేశంలో మొదలై భారతదేశంలోకి దురదృష్టవశాత్తు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళ ద్వారానే వచ్చింది. ఆ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళలో తెలంగాణలో తక్కువ జనాభా ఉన్న జిల్లాలో ఎక్కువ మంది ఎక్కడ వచ్చినాయి అంటే జగిత్యాల. జగిత్యాల జనాభా ఒక 11 లక్షలే ఉంటే 2200 పైన వచ్చింది. కానీ ఇప్పటికైతే బాగుంటుంది వాళ్ళ 14 రోజులు దాటిపోయిన వాళ్ళు దాదాపు 1500 మంది అయింది. ఇంకా 1400 లోపల వాళ్ళు 600-700 మధ్యలో ఉన్నారు. కరెక్ట్ స్టాటిస్టిక్స్ నేను ఈరోజు తీసుకోలేదు. అయితే దీంట్లో అందరూ కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, గ్రామంలోని ఎంపీఓలు కానీ, సెక్రటరీలు కానీ, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు చెప్పిన విధంగా ఎవరు ఇంట్లోనే వారు ఉండడం, కుటుంబ సభ్యులకు కూడా కొద్దిగా దూరం ఉండి గాలి వెతలు ఉండడం వల్ల కూడా ఎవరికి సోకలేదు. ఇంతవరకు అయితే జగిత్యాల జిల్లాలో ఏ కేసు కూడా రిపోర్ట్ కాలే. ఒక 20 మందికి దాదాపు అనుమానితులు ఉంటే దగ్గు, జలుబు, జ్వరం వస్తే వాళ్ళను హైదరాబాద్ పంపి పరీక్ష చేయిస్తే నెగిటివ్ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. అంటే కొందరు మాత్రం చెప్పినా వినకుండా ఇంట్లో నుంచి బయటకు తిరగడం, లేదా కొంతమందికి ఇంటి లోపల, ఎందుకంటే వీళ్ళంతా కూడా గల్ఫ్ కార్మికులు, వలస జీవులు, ఇక్కడ నుంచి అక్కడ పోయి వస్తారు వాళ్ళు కార్మికులు కాబట్టి చిన్నగా మళ్ళీ ఒకటే గది ఉంటుంది. మళ్ళీ భార్య పిల్లలు తల్లి తండ్రి ఇంటి పక్కల కలిసి ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ప్రభుత్వం జగిత్యాల జేఎన్టీయు కళాశాలలో వసతి ఏర్పాటు చేసి ఇక్కడ స్థానిక కొడిమేల తహసీల్దార్ గారు, మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు, ఇక్కడ జెడ్పీటీసీ శ్రవంతి, ఎంపీపీ శ్రీమతి రాజు గారు, సర్పంచు హిమత్రాపేట కృష్ణారావు గారు, మిగతా వైద్య సిబ్బంది అందరూ కూడా రౌండ్ ద క్లాక్ డ్యూటీలు వేసుకొని ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి అన్ని వసతులు కల్పిస్తున్నారు. ఇప్పుడే వెళ్ళి చూసి రావడం జరిగింది. దాదాపు అందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. కొంతమంది కొద్ది ఆవేదన ఉంటుంది. వాళ్ళకు ఒక స్థానిక శాస్త్రసభ్యుడిగా నేను కొంత మనోధైర్యాన్ని నింపడానికి నేను రావడం జరిగింది. అదేవిధంగా ఈ సెంటర్ ఎలా ఉందో కూడా పర్యవేక్షించడానికి రావడం జరిగింది. చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో జేఎన్టీయు కాలేజీలో ఈ సెంటర్ ఏర్పాటు చేసిన మా జిల్లా కలెక్టర్ రవి గారికి, అడిషనల్ కలెక్టర్ రాజేశం గారికి, అదేవిధంగా మిగతా అధికారులందరికీ కూడా నేను చాలా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. జగిత్యాల ప్రాంత శాసనసభ్యునిగా గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఇది రాదు అని చెప్పి. అదేవిధంగా అధికారులు కూడా చెప్తా ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా అదే చెప్తున్నారు. కాబట్టి మరి మన ప్రాంత ప్రజలను కోరేది ఏంటంటే, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నిలబడ్డా కానీ గజంన్నర దూరం నిలబడితే, కూర్చుంటే ఈ వ్యాధి వ్యాప్తి చెందదు. మరి మన ప్రాంతంలో 99% మంది చెప్పిన మాట ప్రకారం సహకరిస్తున్నారు, చాలా సంతోషం. 1% మంది మాత్రం కాస్త ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా యువకులకు నేను కోరేది, యువకులను, యువకులు ఎప్పుడైనా కొంత తెలుసో తెలియకనో గుంపులు గుంపులుగా వస్తారు. నేను ఆ యువకులను ఒకటే కోరుతున్నాను, బాబు ఈ వ్యాధి మనిషి లోపల 14 రోజులు ఉంటుంది. ఆరోగ్యకరమైన యువకులలో అది అసలు బయటకు రాదు వ్యాధి లక్షణాలు. కానీ ఒక క్యారియర్గా ఉండి ఇతరులకు మాత్రం వ్యాపింపజేసే అవకాశం ఉంటుంది. నేను మరొకసారి చెప్పదలుచుకున్నా, యువకులు ఆరోగ్యవంతులు ఎవరికన్నా వ్యాధి సోకితే వారి లోపల వ్యాధి ఉంటుంది. వారి తుంపుల ద్వారా, తుమ్ముల ద్వారా, దగ్గు ద్వారా ఎదురుగా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు మంచిగానే ఉంటారు. మరి నేను యువకులు ఏంటంటే కోరేది, నవజవానకు మై గుజారిస్ కర్ రా ఆప్ లో బార్ మత్ నికలియే, అగర్ ఆప్కు ఆయే తో ఆప్ అచ్చాయి రైతే మరి ఆప్కే మూ సే జో బార్ నికల్ రే, జో నాక్ సే బార్ నికల్ రే ఉస్కే వజే సే ఆప్కే మా బాప్ నానీ నానా యా ఆప్కే బచ్చే ఆప్కే భాయికే బచ్చే బహన్ కా బచ్చోం కు ఈ ఆజాతే. యువకులందరూ కూడా మంచిగానే ఉంటుంది. మీకు వచ్చినా కానీ మీకు తెలియదు వచ్చినట్టు, ఎందుకంటే రోగ నిరోధక శక్తి ఉంటుంది కాబట్టి.
185 మందికి ఏం కాదు, కానీ అది 14 రోజులు మనకు ఉంటుంది. ఒకసారి ఎవరు దగ్గర నుంచైనా మనకు వ్యాపిస్తాయి. కానీ 14 రోజులు మనం ఏం చేస్తాడో, మనం మంచిగానే ఉంటాం కానీ మన నోరు ద్వారా, మన ముక్కు ద్వారా చుట్టుపక్కల వాళ్ళకు వ్యాపిస్తాం. అది మన నానమ్మ కావచ్చు, తాత కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, చిన్నపిల్లలకు కూడా రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. నీ అన్నపిల్లలు కావచ్చు, నీ అక్క పిల్లలు కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, వాళ్ళకు అంటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి యువకులు కూడా ఎంత శక్తివంతులైనా కానీ దీనికి జాగ్రత్తగా ఉండాలి. గుంపులు గుంపులుగా తిరగద్దు. సోషల్ డిస్టెన్స్ అంటే ఒకరికొకరు దూరం మనం ఉండాలి. దూర దూర రైనా బొల్కే మనకు గుజారిస్తున్నాం. అందరిని కూడా నేను నమస్కరించి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.